వీర్, ఇవాళ ఏమిటిలా జరుగుతోంది? గాలులు ఎందుకు ఇంత భయంకరంగా వీస్తున్నాయి? మళ్ళీ ఏదైనా ప్రమాదం ముంచుకొని వస్తుందేమో. మబ్బులు కూడా చిత్రంగానే ఉన్నాయి, చూడు ఎలా పరిగెడుతున్నాయో. అరే అటు చూడండి, ఐస్ క్రీమ్ బండి. పదండి, చాలా రోజులుగా ఐస్ క్రీమ్ తినలేదు, పదండి. Timbuktoon, ready for plan B? Ready for plan B. Meow. మీరు జీనియస్ బాస్, సూపర్ డూపర్ జీనియస్. తను చెప్పింది కరెక్ట్ బాస్. చుల్బుల్, ఇమ్లీ ఎక్కడికి వెళ్ళింది? ఇంతవరకు నా వెనకే నిలబడి ఉంది, ఒకవేళ ఇంటికి గాని వెళ్ళిపోయిందో ఏమిటో. లేదు, తను మనల్ని ఇలా వదిలేసి ఇంటికి వెళ్ళదు. పద, మనం వెంటనే వెళ్ళి వెతుకుదాం. అరే, ఉన్నట్టుండి ఇమిలి ఎలా కనిపించకుండా పోతుంది? మానిటర్ లో కూడా ఏమీ కనిపించలేదు. ఈ గాలులు ఎందుకు ఇంత భయంకరంగా వీస్తున్నాయో కూడా నాకు అర్థం కావడం లేదు. చూస్తుంటే ఈ గాలులు ఆగేలా లేవు, ఏదో ఒకటి చెయ్యండి. ఇమ్లీ గాలిలో కొట్టుకుపోయినట్టుంది. మనం ఇమ్లీని ఎలా వెతకగలం? తాతయ్య, ఈ సమయంలో ఇమ్లీని వెతకడానికి నేనే వెళ్ళాలనుకుంటాను. అక్కడ ఎక్కడ ఉంటుండొచ్చు? అరే వీర్, వీర్, చూస్తుంటే ఇదేదో శత్రువుల పన్నాగంలా ఉంది. Ready for plan A? Yeah. Okay. Ready for plan A? Yeah. Hey. ఎవరైనా నా బిడ్డని కాపాడండి. ఎవరైనా నా బిడ్డని కాపాడండి. రోబోబాయ్ సూట్ ఆన్. రోబోబాయ్ సూట్ ఆన్. ఇదిగోండి మీ బిడ్డ, జాగ్రత్తగా చూసుకోండి, ఇక్కడ గాలి చాలా ఎక్కువగా ఉంది. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? వెల్కమ్ వెల్కమ్ టు మ్యాడ్ మ్యాక్స్ వరల్డ్. ఇది నా పర్సనల్ యుఎఫ్ఓ వీర్. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవు. ఈ వీరు నన్ను బాగా ఇబ్బంది పెట్టాడు, ఇప్పుడు ఇబ్బంది పడాల్సిన వంతు తనదే. పేరు ఏంటంటే ఆపరేషన్ ఇమ్లీ. ఇమ్లీ, నేను
వాయిస్ ని ట్రాక్ చేసి వస్తున్నాను. నువ్వేం భయపడకు, అలాగే నువ్వు మాట్లాడుతూ ఉండు, సరేనా? వాయిస్ ట్రాకింగ్ డివైస్ ఆన్. వాయిస్ ట్రాకింగ్ డివైస్ ఆన్. ఇమ్లీ అటువైపు ఉన్నట్టుంది. వీర్, ఇమ్లీ దగ్గరకు వెళ్ళడం అంత తేలిక కాదు. నా చదరంగపు గడుల్లో ఇంకా చాలా బంట్లు మిగిలి ఉన్నాయి. వీర్ నా మిత్రమా, ఎలా ఉన్నావు? ఈ రోజు నువ్వు మేం పన్నిన వలలో చిక్కుకున్నావు. నువ్వు ఇమ్లీని కాపాడడానికి వచ్చావు, కానీ నిన్నెవరు కాపాడతారు నువ్వు అసలు ఆలోచించలేదు కదూ. వీర్, నువ్వు ఇమ్లీని కాపాడుకోలేవు, కానీ ఒకటి మాత్రం నువ్వు చెయ్యగలవు. ఇదిగో, ఇలా చూడు, ఇలా చూడు. వీర్, ఇవాళ నువ్వు మా నుంచి తప్పించుకోలేవు. ఇంతకీ ఈ వీర్ ఎక్కడికి వెళ్ళుంటాడు? ఫోన్ కూడా అతనికి చేరడం లేదు. కనీసం అతను ఎక్కడ ఉన్నాడు అనేది ట్రాకింగ్ డివైస్ లో కూడా నాకు కనిపించలేదు. తాతయ్య, ఏదో ప్రమాదం జరగబోతుందని నా డాంకీ సెన్స్ చెబుతోంది. మీరు దాన్ని ట్రాక్ చేస్తూ ఉండండి. ఇమ్లీ, నేను నిన్ను కనుక్కున్నాను, ఇప్పుడే వచ్చేస్తున్నాను. అసలు టింబక్టు నా కంటికి కనపడడు, అందుకని నేను నైట్ విజన్ గ్లాసెస్ తో అతన్ని కనిపెట్టి అంతం చేస్తాను. బాస్, నన్ను ఇక్కడ నుంచి బయటపడేయండి బాస్. Full power on. You are welcome, Emily.
అదిగో పీర్, ఇమ్లీ ఇద్దరు క్షేమంగా ఉన్నారు.